భూమిని అన్యగ్రంతానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాసుదేవరెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా బంగారుపల్లి మండలం మహాసముద్రం పంచాయతీలో అరేటమ్మ మహతీశ్వర ఆలయాలకు చెందిన 15 ఎకరాల దేవాలయ భూములను స్థానిక సర్పంచ్ షర్మిలారెడ్డి, ఆమె భర్త మాజీ సర్పంచ్ శరత్ కుమార్ రెడ్డిలు ఆక్రమించుకున్నారని తెలిపారు. అన్యాక్రాంతమైన భూములను కాపాడాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కు ఫిర్యాదు చేశామన్నారు. అలాగే కోర్టును ఆశ్రయించామని, కోర్టు ఈ భూములను స్వాధీనం చేసుకోవాలని, దేవాలయ అభివృద్ధికి ఉపయోగించాలని ఆదేశించింది. కౌలుపైన పూజలు అవి నిర్వహించే వాళ్ళు ఇతను తీసుకొని ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా అతను అనుభవిస్తున్నాడు. దీనిపైన హైకోర్టు ఖచ్చితమైన నిర్ణయం ప్రకటించింది. కాబట్టి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో వదలకుండా అధీనం చేసుకోవాలని ఎండోమెంట్ వాళ్ళని కోరుతున్నాం. ఆ భూములు మొత్తం మహాసముద్రం గ్రామానికి సంబంధించిన, మహతీశ్వర ఆలయానికి సంబంధించిన 8 ఎకరాల 16 సెంట్లు, ఆరేటమ్మ దేవస్థానానికి సంబంధించిన 3 ఎకరాల 52 సెంట్లు, అది సర్వే నెంబర్లు, దాని అనుభవదారు మొత్తం, దానికి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా మేము కోర్టుకి కానీ ఎండోమెంట్ ఆఫీస్లో కానీ సబ్మిట్ చేయడం జరిగింది. దానిపైన వాళ్ళు పూర్తిగా సంతృప్తి చెంది ఖచ్చితంగా తీసుకుంటామని కోర్టు ద్వారా డైరెక్షన్ వచ్చినాక ఈయన అసిస్టెంట్ కమిషనర్ గారు ఈఓ గారికి తెలియపరిచిన హ్యాండ్ ఓవర్ చేసుకోమని, కానీ ఇంకా జరగలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.